విజయనగరం జిల్లా చీపురుపల్లి గరివిడి మండలాల్లో భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక చీపురుపల్లి మండల అభివృద్ధి కార్యాలయంలో ఎండీఓ కె రామకృష్ణరాజు జాతీయ పతాకావిష్కరణ చేశారు. చీపురుపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ పి శ్యామ్ సుందర్ పతాకావిష్కరణ చేశారు. గరివిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ శివన్నారాయణ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శివన్నారాయణ మాట్లాడుతూ, ప్రతి కులానికి మతాలకు ఒక గ్రంథం ఉన్నట్లు దేశం మొత్తానికి ఉన్న ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమన్నారు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు. అదేవిధంగా గరివిడి మండల అభివృద్ది కార్యాలయంలో ఎండీఓ భాస్కర్రావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎండీఓ భాస్కర్రావు మాట్లాడుతూ, ముందుగా గరివిడి మండలంలో ఉండే 65,000 మందికి 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగం ఎలా ఏర్పడింది, రాజ్యాంగం అంటే ఏమిటనేది వివరించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం వచ్చిన నుంచి మనకు గల హక్కులు ఎలా నడుచుకోవాలి, ఎలా విధులు నిర్వహించాలో రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి మండల విద్యాశాఖాధికారి పి రామారావు, రెండు మండలాల రెవెన్యూ సిబ్బంది, మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరగడం చాలా ఆనందదాయకం. మరి మనం మన భారత రాజ్యాంగం పట్ల, అలాగే మన స్వాతంత్ర్యాన్ని సాధించడానికి మన తాలూకా పూర్వీకులు ఎంతో కృషి చేశారు. మహాత్మా గాంధీ కానీ చాలామంది వాళ్ళు ప్రాణాలు అర్పించారు కనుకన మరి అదే స్ఫూర్తితో మనం కూడా మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మన ముందుకు వెళ్ళాలని, అలాగే మన తాలూకా వర్క్ని ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసుకుంటూ మరి మనం పురోగతిని సాధించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి తహసీల్దార్ గారికి నా అభిమానం తెలియజేస్తూ నా నమస్కారాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరూ ఈ గణతంత్ర దినోత్సవంలో పాల్పంచుకొని చక్కగా దేశం తాలూకా ఔన్నత్యం, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దేని ఆధారంగా జరుగుతున్నాయి, దేశం ప్రస్తుతం ఏ ఆధారంగా నడుస్తుంది అనే విషయం మీద వక్తలు మీ అందరికీ చెప్తున్నారు. అయితే మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ రాజ్యాంగం తన గొప్పతనం గురించి చెప్పుకుంటున్నాం. అయితే ప్రతి కులానికి, ప్రతి మతానికి మనకి ప్రాతిపదికగా కొన్ని మత ప్రాతిపదికగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. హిందూ మతానికి భగవద్గీత ఉన్నట్టు క్రైస్తవ మతానికి బైబుల్ ఉన్నట్టు, ముస్లిం మతానికి ఖురాన్ ఉన్నట్టు మన భారతదేశం మొత్తం ప్రజలందరికీ కూడా ఒక గ్రంథం ఉంది. అదే మన భారత రాజ్యాంగం. దాని ఆధారంగా ఈరోజు మన భారతదేశం యావత్తు నడుచుకుంటుంది. దీనిలో ప్రజల తాలూకు అవసరాలు బట్టి, దేశ కాలమాన పరిస్థితులు బట్టి మనం ఏ రకమైనటువంటి పరిస్థితులను మార్చుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతామో దానికి సంబంధించినటువంటి సవరణలు కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఇప్పటివరకు మనం ఎన్నో రకమైనటువంటి అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు చేస్తున్నారు. ఇప్పుడు మనకి రాజ్యాంగం గురించి ప్రస్తావించుకుంటే, మొట్టమొదటిగా ఈ రాజ్యాంగాన్ని కమ్యూనిస్ట్ అగ్రగామైనటువంటి శ్రీ ఎంఎన్ రాయ్ గారు 1934వ సంవత్సరంలో దీన్ని నిర్మాణానికి మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. తదనుగుణంగా చాలామంది ఇందులో కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కమిటీ ప్రకారం ఈ రాజ్యాంగాన్ని రచించడంలో చాలామంది కష్టపడి ఉన్నారు, శ్రమించారు. చాలా 2 సంవత్సరాలు 14 రోజులు కాలం పట్టింది. దానికి ఎంత వ్యయమైందని మనకు ప్రజెంట్ అవసరం లేదు. కానీ అలాగే ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున మనకి యాక్చువల్గా ఇది ఆమోదించబడింది. దీన్ని 1956 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దీంట్లో మనకు ముఖ్యంగా నేను పేపర్ చూసి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే